Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility and reproductive medicine here at 49 Hospital, Secunderabad. So, ivala nenu I'll be talking about ante manaki female infertility ante aada vallaki fertility problems unte garbha sanchilo emem problems untai dantlo fibroids gurinchi vivaranga discuss cheskundam. So, main ga ante manam fertility ippudu chuste almost 1 in 7 couples ki some problem untundandi conceive gaanu. 80-90% ఒక సంవత్సరంలో లేదా మాక్సిమం 2 ఇయర్స్లో కన్సీవ్ అయిపోతారు. బట్ ఒక 10-15% కపుల్స్ ప్రెగ్నెన్సీని రాకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో ఇటువంటి కపుల్సే మా క్లినిక్కి వస్తుంటారు. సో ఇట్లాంటి కపుల్స్లో కూడా మనం చూస్తే యూజువల్లీ 30% నుంచి 40% వరకు ఆడవాళ్ళకి రిలేటెడ్ సమస్య ఉంటుంది, ఒక 30% మగవాళ్ళకి రిలేటెడ్ సమస్య ఉంటుంది, ఒక 20% కేసెస్లో ఇద్దరికి సమ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆడవాళ్ళకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనం మెయిన్గా చూసుకుంటే ఐదర్ గర్భసంచికి ప్రాబ్లం ఉందా, లేదా ట్యూబ్స్కి ప్రాబ్లం ఉందా, లేదా అండాశయాల్లో ఎగ్ రిలీజ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాం. సో ఇటువంటి సమస్యల్లో గర్భసంచి అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఏంటంటే గర్భసంచి మెయిన్గా బేబీ ఫామ్ అయిన తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి, దీన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ఇంప్లాంటేషన్కి అడ్డుపడే కారణాలు ఏమన్నా ఉంటాయా, వాటి గురించి తెలుసుకుందాం. సో గర్భసంచి అనే దానికి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెయిన్గా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఈ గర్భసంచిలో 3 భాగాలుగా డివైడ్ చేస్తాం, లేయర్స్. సో లోపల లైనింగ్ ఉంటుంది, బయట కండరాళ్ళు ఉంటాయి, ఆ బయట గర్భసంచి పొర ఉంటుంది. సో ఈ బయట పొర లోపల అండ్ మధ్య పొర మధ్యలో ఉండేదాన్ని కండరాలు అంటాం. ఈ మజిల్ లేయర్ నుంచి ఫామ్ అయ్యే ట్యూమర్ మాస్ని లియోమయోమా లేదా ఫైబ్రాయిడ్ అంటాం. సో ఈ ఫైబ్రాయిడ్ అంటే ట్యూమర్ అంటే ఇది క్యాన్సర్ టైప్ ట్యూమర్ కాదు, ఇది బినైన్ ట్యూమర్ అంటాం. ఉట్టి సెల్స్ డివైడ్ అయ్యి ఒక గడ్డలాగా తయారవుద్ది. సో ఈ తయారైన గడ్డ మన గర్భసంచిలో ఉండి బేబీ అతుక్కోవటానికి అడ్డుపడుద్ది. ఇదే కాకుండా అసలు ఫైబ్రాయిడ్స్ అనేది ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఐదర్ గర్భసంచిలో ఏ భాగంలో అయినా ఉండొచ్చు, లేదా కింద భాగం అంటే సర్విక్స్ అనే భాగంలో ఉంటే పైకి వీర్య కణాలు వెళ్ళటానికి ప్రాబ్లం అవ్వచ్చు. అదే కాకుండా ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ కన్నా గర్భసంచికి ఈ కార్నువాల్ భాగం అంటాం, అంటే ట్యూబ్ వచ్చి జాయిన్ అయ్యే భాగంలో, ఈ భాగంలో ఉంటే దాన్ని మనం కార్నువల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇక్కడ ఉంటే స్పర్మ్స్ కన్నా వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయడానికి ప్రాబ్లం అవ్వచ్చు. ఇదే కాకుండా గర్భసంచి కొన్నిసార్లు మధ్యలో ఉంటాయి, అంటే కరెక్ట్గా క్యావిటీ మధ్యలో ఉంటాయి, బేబీ వచ్చి అతుక్కోవటానికి అడ్డుపడుద్ది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఫైబ్రాయిడ్స్ వల్ల మనకేంటి, స్పర్మ్ మూమెంట్కి ప్రాబ్లం, ట్యూబ్ మూమెంట్కి ప్రాబ్లం రావచ్చు, లేదా ఫామ్ అయిన బేబీ అతుక్కోవటానికి ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే గర్భసంచి లోపల రక్త ప్రసరణను కూడా ఇంపీడ్ చేస్తాయి. సో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది అంటే ఫైబ్రాయిడ్స్ ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తాయా అంటే మనకి ప్రెగ్నెన్సీ నిలవట్లేదు, ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళల్లో ఒక 2-10%, 2-10% వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ చూస్తాం. సో ఈ ఫైబ్రాయిడ్స్లో కూడా మనకి మెయిన్గా ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఫైబ్రాయిడ్స్ లొకేషన్ బట్టి ఉంటుందండి, అంటే ఎక్కడ ఉంది, సైజ్ ఏ సైజులో ఉంది, అండ్ నంబర్ ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో ఈ 3 చూసి మనం డిసైడ్ చేస్తాం వెదర్ ఫైబ్రాయిడ్స్ వల్ల వీళ్ళకి ప్రాబ్లం, సంతానలేమి సమస్య ఉందా, లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని. సో సైజ్ అనే దానికి స్పెసిఫిక్ కట్ ఆఫ్ లేదు, బట్ గర్భసంచి మధ్యలో అంటే క్యావిటీలో ఉన్నాయి సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 సెంటీమీటర్ దాన్ని తీసేయాల్సి ఉంటుంది. సో మనకి మెయిన్గా ఫైబ్రాయిడ్స్ ఏంటంటే లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో లొకేషన్లో మనకి లోపల ఉండేదాన్ని సబ్ మ్యూకోసల్ అంటాం, ఈ కండరాలు డైరెక్ట్గా మధ్యలో ఉన్నదాన్ని ఇంట్రామ్యూరల్ అంటాము, బయట భాగంలో ఉన్నదాన్ని సబ్ సీరోజల్ అంటాం. సో సబ్ సీరోజల్ బయట ఉన్న ఫైబ్రాయిడ్స్ని ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేయదు. సో ఫైబ్రాయిడ్స్ బయట ఉన్న భాగాన్ని మేము వదిలేస్తాం. బట్ నార్మల్గా కండరాల్లో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అది డెఫినెట్లీ సైజును బట్టి ఉంటుంది. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే కండరాల్లో ఉన్న ఫైబ్రాయిడ్ గర్భసంచి క్యావిటీకి మధ్యలో ప్రెస్ అవుతుందా లేదా అనేది స్కాన్ ద్వారా చూసి డిసైడ్ చేస్తాం. ఒకవేళ క్యావిటీని కొద్దిగా అంటే గర్భసంచి లోపల భాగాన్ని ఒత్తుకునేటట్టు చేస్తుంటే అప్పుడు ఈ ఫైబ్రాయిడ్ తీసేయాల్సి వస్తుంది. అండ్ గర్భసంచి క్యావిటీ మధ్యలో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అయితే డెఫినెట్గా తీసేయాలి. సో ఇది లొకేషన్ బట్టి. అండ్ నంబర్, ఒకవేళ చాలా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొంతమందికి, చాలా చిన్న ఫైబ్రాయిడ్స్, బట్ ఈవెన్ అవి 10 ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఒకవేళ చాలా చిన్నవి అంటే 1 సెంటీమీటర్ కన్నా చిన్నవి ఉంటే అండ్ గర్భసంచి లోపల భాగానికి రాకపోతే వాటిని ఏమీ టచ్ చేయం.
సో యూజువలీ ఫైబ్రాయిడ్స్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్. సో అది ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం స్కాన్ ద్వారా డిసైడ్ చేస్తే దెన్ దానికి రిలేటెడ్ సర్జరీ ఉంటాయండి. సో ఫైబ్రాయిడ్కి యూజువల్లీ ఏంటంటే ట్రీట్మెంట్ మనం టాబ్లెట్స్ మందుల ద్వారా కరిగిపోవు, ఫైబ్రాయిడ్స్ ఓన్లీ సర్జరీ ద్వారా తీసేయచ్చు. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ కూడా యూజువల్లీ తీసేసిన తర్వాత కూడా రికరెన్స్, అంటే ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ మనం ఫైబ్రాయిడ్స్ తీసేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఇమీడియట్లీ 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. సో ఫైబ్రాయిడ్స్ గురించి మీకు కొద్దిగా అవగాహన వచ్చిందనుకుంటున్నాము. థ్యాంక్ యూ.